సో రెండు రోజులుగా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు కూడా సోదాలు జరుగుతాయి ఐటీ అధికారులు సోదాలు చేస్తారు అనే వార్త కూడా వస్తున్న పరిస్థితి చూడాలి ఇవాళ ఏం జరుగుతుంది అయితే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ ఐటీ అధికారులు ల్యాప్టాప్ అని చెప్తున్నారు ఐటీ అధికారులదేనా ఈ ల్యాప్టాప్ అదేవిధంగా ఈ ల్యాప్టాప్ లో ఏ ఉంది ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ల్యాప్టాప్ ని వదిలి వెళ్లారు ప్రస్తుతం స్టేట్ పోలీస్ దగ్గర ఈ ల్యాప్టాప్ ఉన్న పరిస్థితి సో ఈ ల్యాప్టాప్ సెంట్రిక్ గా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కేవలం ఎందుకని మల్ల రెడ్డి నుంచి కాకుండా ఆయన కొడుకు నుంచి హాస్పిటల్లో ఉన్న ఆయన కొడుకు నుంచి ఐటీ అధికారులు సంతకాలు చేసుకు తీసుకున్నారు ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి విచారణ తర్వాత దీనిపైన క్లారిటీ వస్తుందా లేదంటే మల్లారెడ్డి కానీ ఆయన అల్లుడు కానీ మాట్లాడినప్పుడు కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి ఇవన్నీ ప్రశ్నలకి ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది మరొక వైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఈ రోజు టర్కీ నుంచి రాబోతున్నారు ఆయన ఏం చెప్తారనేది కూడా కీలకంగా మారింది ఒక లాకర్ ని అర్ధరాత్రి పూట ఎందుకు ఓపెన్ చేయించారు ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనబడుతోంది సో ఇలాంటి అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత సుస్మితతో మాట్లాడదాం సుస్మిత చెప్పండి అర్ధరాత్రి పూట లాకర్ తెరిపించారు అనే ఒక వార్త కూడా మనం వింటున్నాం అదేవిధంగా బ్యాంక్ లో కానీ లేకపోతే సిబ్బంది కానీ ఎవరో ఒక మహిళా సిబ్బంది కూడా లేకుండా తీసుకెళ్లారు ఆమెని అనే ఒక వార్త కూడా వింటున్నాం ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు ఏం జరిగింది ఎస్బిందు మనం చూస్తున్నాం ఇప్పటికే అయితే సోదాలు అయితే అన్ని చోట్ల కూడా ముగిసాయని చెప్పాలి చిట్ట చివరిగా ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే మంత్రి మంత్రి మల్లారెడ్డి ఉన్నాడో ఇక్కడ మనం చిట్ట చివరిగా కూడా ముగిసాయని చెప్పాలి అయితే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా మూడు కోట్ల వరకు కూడా డబ్బులు సీజ్ చేసినట్టు చెప్తూ ఉన్నారు అయితే నిన్న లాకర్ల సమయంలో కూడా వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర రెడ్డి శ్రేయాన్ని కూడా తీసుకెళ్ళి అయితే మహిళా కానిస్టేబుల్ లేదని కూడా చెప్తున్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఒకవైపు అయితే లేదు ఉన్నారు సీఆర్పి సిఆర్పిఎఫ్కి సంబంధించి సంబంధించిన మహిళా అధికారి ఉన్నారని కూడా ఆవిడ సైన్ చేశారని కూడా ఎవరైతే ఉన్నారో శ్రేయ చేశారని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఇంటి వాళ్ళు అయితే మాత్రం లేదు ఎవరు లేరు కూడా చెప్తున్నారు అయితే ఒకవైపు అధికారులు అయితే లేదు శ్రేయ చే వచ్చింది చేయించుకుంది సైన్ కూడా చేశారని కూడా చెప్తూ ఉన్నారు అయితే ఆ అమ్మాయి చిన్న పాప తనకేమీ తెలియదని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తాయి దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు కూడా అన్ని ప్లేసెస్లో కూడా సోదాలు జరిగినట్టుగానే ఎక్కడ కూడా మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో కూడా జరిగాయి నలభై ఎనిమిది గంటల్లో కూడా కీలకమైన పత్రాలు డబ్బులు ఆర్నమెంట్స్కి సంబంధించిన కీలకంగా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆర్నమెంట్కి సంబంధించింది కూడా ఇక్కడే ఇంట్లో ఒక లాకర్లో పెట్టి ఆర్నమెంట్స్ ఒకవైపు మరోవైపు డాక్యుమెంట్స్కి సంబంధించింది కూడా లాకర్లో పెట్టిపోయారని కూడా తెలుస్తుంది వెళ్ళేటప్పుడు కూడా రెండు బ్యాగులకు సంబంధించింది డాక్యుమెంట్స్ ఆరు బ్యాగులకు సంబంధించిన డబ్బులు అయితే తీసుకెళ్లారు మూడు కోట్ల వరకు కూడా అయితే పలు ప్రదేశాల్లో ఎవరైతే ఉన్నారో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన బంధువులలో దాదాపు పది కోట్లకు పైగా డబ్బులైతే సీజ్ చేశారని కూడా తెలుస్తుంది అయితే ఈ పది కోట్ల వ్యవహారం అయితే చాలా కీలకంగా మారింది అయితే మరి రాజశేఖర రెడ్డి వచ్చాకనే ఇంకా తదుపరి విషయాలు తెలియనున్నాయి అసలు ఆయన ఎప్పుడైతే సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆయన కాల్ చేశారని కూడా తెలుస్తుంది అయితే ఆ సోదాలు నిర్వహించే సమయంలో ప్రీతిరెడ్డి ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖర రెడ్డి వైఫ్ కూడా ఇద్దరూ లేని సమయంలో శ్రేయాన్ని బయటకు కూడా తీసుకెళ్లారు లాకర్స్ ఓపెన్ చేయించారు అయితే ఆ లాకర్స్ అన్నింటికి కూడా తీసుకొని వచ్చిన తర్వాత నోటీస్ కూడా జారీ చేశారని కూడా తెలిసింది సోమవారం ఎవరైతే ఉన్నారో ఈడీ ఆఫీసుల ముందు కూడా హాజరు కావాలని కూడా చెప్తూ ఉన్నారు ఎవరు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కానీ వాళ్ళ అల్లుడు కానీ కుమారులు కానీ అందరూ ఈడీ ఆఫీస్ ముందు కూడా నోటీస్ జారీ చేశారు అలా అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇక్కడ కాసేపట్లో తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో కూడా మనకి వచ్చే ఉన్నాయి ఎవరైతే టర్కీ నుంచి మరి రాజశేఖర రెడ్డి అతని వైఫ్ కూడా రాబోతున్నారు అయితే ఆయన వచ్చాక మరి ఆయన ఏం చెప్తారు ఆయనకు నోటీస్ జారీ చేశారా లేకపోతే ఆయన ఆయన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మెడికల్ డొనేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో కోట్ల వ్యవహారం జరిగిందని కూడా అంటున్నారు మరి నిజంగానే జరిగిందా మరి వీరైతే పేరెంట్స్ అయితే చెప్తున్నారు అది కాలేజ్ డొనేషన్లకు ఫీజుల గురించి మాత్రమే అది ఎక్కడ తప్పుడు డబ్బు కాదని కూడా చెప్తున్నారు మరి ఏంటి మరి ఈ రెండు రోజు రోజుల పాటు చూసుకుంటే అరవై ఐదు విడిపోయి నాలుగు వందల అధికారులు కూడా మొత్తంగా నిర్వహించారు మరి వాటిలో బయటపడింది ఏంటి ఏమేమి కీలకంగా మారింది మరి కాసేపట్లో మరి రాజశేఖర్ రెడ్డి వస్తే ఆయన చెప్తే కానీ కొన్ని విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిందు రైట్ రైట్ సుస్మిత రాజశేఖర్ రెడ్డి తల్లి సాక్షి టీవీతో మాట్లాడారు ఆవిడేమంటున్నారో ఒకసారి చూద్దాం ఇబ్బంది ఉంటామా రాజశేఖర్ రెడ్డి లేడు మమతమ్మ మేడం లేదు మరి మా సారు నేను పెద్దవాళ్ళము మా పాపని నీ అంత ఏజ్ పా నీ అంత ఏజ్ కూడా లేదు ఆ పాప ఆ పాపని ఇబ్బంది పెట్టిర్రు మూడు రోజుల నుంచి రిస్క్ పెట్టిరు బాగా కోటి వాళ్ళదంట బ్యాంకు మా బ్యాంకులో కాదు వాళ్ళ బ్యాంకుకు తీసుకుపోయారు నిన్న పన్నెండింటికి తీసుకుపోయారు రాత్రి ఎనిమిది గంటలకు తీసుకొచ్చారు మొన్నంతా ఇల్లంతా సోదా చేస్తుంటే ప్రతిదీ ఆ పాపనే చూపెట్టాలి కదమ్మా అలాంటి చూపెట్ట చూపెట్టింది అన్ని లాకులు తీసింది అన్నీ చేసింది వాళ్ళ దగ్గర మా దగ్గర పెద్దగా ఇల్లు చూడడానికి ఉంది కానీ ఏం పెద్దగా దొరకలేదు ఇంకా వాళ్ళకి అనుమానం వస్తే అంత బయట తీసుకుపోయి తింపుకొచ్చారు మా అన్నీ ఏమేమి ఉన్నాయో సంస్థలు అండ్ అక్కడ కూడా ఏం దొరకలేదు మా దగ్గర అంత అమౌంట్ మాది బిజినెస్ మీదనే ఉంది బిజినెస్ మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ అంతా ఖర్చు అవుతుంది బిజినెస్లో మెస్లో ఖర్చు అవుతుంది పిల్లలు అది హాస్టల్ ఫీ ఫీజులన్నీ తీసుకుపోయారు వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఏం తీసుకుపోయిన వెళ్ళలేదమ్మా వాళ్ళు వాళ్ళ బ్యాగులు వాళ్ళ ఖాళీగా వాళ్ళు ఖాళీగానే వెళ్ళినారు వాళ్ళ బ్యాగులే తీసుకొని పోయారు మాది నిన్ననే పేపర్స్ నిన్న మాది కొంచెం పిల్లల అమౌంట్ ఉండే పిల్లలు ఫీజులు కడతారు కదమ్మా ఆ అమౌంట్ ఉంటే అది తీసుకుపోయి బ్యాంక్ల వాళ్ళ కోటి బ్యాంక్ల వాళ్ళ దగ్గర కోటి బ్యాంక్ ఉంటుందంట అక్కడికి తీసుకుపోయి పాపని తీసుకుపోయి లాక్ చేశారు మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి లాగిన్ చేయండి మీకు నచ్చిన ఎడిషన్ చదవండి కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు